ఫేమస్ రైటర్ అండి. నేను చాలా సంవత్సరాల నుంచి ఆయన ఫ్యాన్ని. ఆయన ఇంతకుముందు రాసిన పాటలు పవన్ కళ్యాణ్ గారికి రాశారు, నారాజు గాకురా అన్నయ్య, ఇంకో కిల్లి కిల్లి కిల్లి. అంటే తెలుగు తెలంగాణలో భాషలో ఆయన రాసినవి ప్రైవేట్ సాంగ్స్ చాలా ఉన్నాయి. మేము ఎప్పుడైనా ఆయన పాటలు వింటా ఉంటే కొన్ని గంటల పాటు అలా మైమరిచిపోతాం. ఈ సినిమాకి వచ్చినప్పుడు ఒక బీరు మీద ఒక సాంగ్ రాయాలి సార్, ఫ్రెండ్షిప్ మీద ఒక సాంగ్ రాయాలి సార్ అన్నప్పుడు రెండు సాంగ్లు రాశారు. ఫ్రెండ్షిప్ సాంగ్ కుదరలేదు దీంట్లో, బీర్ సాంగ్ మాత్రం తీసుకున్నాం. ఆ సాంగ్ ఆయన ఒక 1 మినిట్ మీకు ముందు పాడతారు. అందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు, నేను ఒక ఇన్సిడెంట్ చెప్పి పాట పాడతాను. నన్ను నా మిత్రుడు సార్కి పరిచయం చేయడానికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే సార్ లోపల ఉన్నాడు, నేను చాలాసేపు కూర్చున్నాను. కూర్చున్న తర్వాత బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ మిత్రుడు ఏం చెప్పాడంటే, మాస్టర్జీ సార్, అరే 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 ఏంటయ్యా మాస్టర్జీ ఇంతసేపు కూర్చోబెట్టేమిటి, సార్ ప్లీజ్ కమ్ అంటాను లోపల తీసుకెళ్ళి. ఆయన ఇప్పుడు చెప్పినటువంటి మాట ఏదైతున్నదో, ఆ పాటలు ఎంతగా అభిమానిస్తున్నాడంటే నాకు ఇంత అసలు గుర్తింపు ఉందా, నేనే అసలు అవ్వకయ్యాను అనమాట. సినిమా వాళ్ళు ప్రొడ్యూసర్ ఆయన అంటున్నట్టు గొప్ప గొప్ప సినిమాలు తీశాడు. మరి మేము వయసుకు వచ్చాము మొదలైన సినిమాలల్లో ఆయన క్వాలిటీ ఇంతకు చాలామంది పెద్దలు చెప్పారు. అయితే అంత పెద్ద ప్రొడ్యూసరు అంత తనను తాను అంతగా అంటే తగ్గించుకొని, ఒక మామూలుగా నేను ప్రజా గాయకుడిగా బయట పాటలు పాడుతూ ఉంటాను, అయితే అలా తీసుకెళ్ళి పరిచయం చేసిన వెంటనే ఇలాగ అనుకుంటున్నాను, అయ్యా ఏమైనా పాటలు రాస్తావంటే తెల్లారే రాస్తానని తీసుకెళ్ళి సార్కి పరిచయం చేశాను. అరే ఏంటి నిన్ను చెప్పాను ఇలా రాసేసేవన్నాడు. అయితే రెండు పాటలు కావాలంటానంటే రెండు పాటలు రాసిచ్చాను. దాంట్లో ఒక సినిమాకి ఒక పాట సన్నివేశం సంబంధించి అది తీసుకున్నాడు. ఆ పాట ఇప్పుడు మీ ముందు పాడి అనిపిస్తాను. ఆయనే మనసాయనే, అరే ఆయన మనసాయనే నిన్ను తాగ మనసాయనే, ఆయన మనసాయనే నిన్ను తాగ మనసాయనే, కసుమంటూ నువ్వు బుసున పొంగితే కన్ను కొట్ట బుద్ధాయనే, ఆయనే మనసాయనే నిన్ను తాగ మనసాయనే, కళ్ళు దాగి నొల్లంతా కైలాసం పోతారంట. మ్యూజిక్ ఉంటుంది మధ్యలో. అరే కళ్ళంతా కైలాసం పోతారంట, సార దాగి నొల్లంతా స్వర్గం లిహరిస్తారంట, ఓ పిల్ల కబూమా నిన్ను దాగి నొల్లంతా, ఓ పిల్ల కబూమా నిన్ను దాగి నొల్లంతా, మల్లేడు జన్మలకు మరిసెవ్వరు బోరంట, పోయనే మతిపోయనే నిన్ను దాగితే మతిపోయనే, పోయనే మతిపోయనే నిన్ను దాగితే మతిపోయనే, ఆయనే మనసాయనే నిన్ను దాగ మనసాయనే. థ్యాంక్ యూ వెరీ మచ్.